సోలార్ పవర్ ప్లాంట్ బాగుంది. బైక్ బైక్ పట్టుకుని ఎట్టి పంపించేద్దాం అన్న. ఎవరి కోసం చెప్పేది? మీ ఆరోగ్యం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా? దగ్గర దగ్గర ఉన్నా, దూరం ఉండండి, దూరం ఉండండి. ఇద్దరమ్మా ఇద్దరు ఎడ్యుకేటెడ్ కదా, రా దూరం చూడండి. రారా రారా ఇదిగా ఇదిగా. ఏం చదువుకున్నారు? ఇంట్లోమా నువ్వు ఏం చదువుకున్నామా? ఇంటర్ చదువుకున్నాడు తెలుసా ఏం జరుగుతుందని? మెడల్ అసలు స్టూడెంట్లు బయట తిరుగుతున్నారు, చదువుకున్నారా లేదా? ఎందుకు ఎందుకు చెప్తున్నావు? నీకా నాక మంచి జరిగేది? ఏమవసరం వీళ్ళందరూ రోడ్ల మీద తిరగడం? ఏమవసరం పోలీసు వాళ్ళందరూ రోడ్ల మీద తిరగడం, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ల మీద తిరగడం? మాకు ఏమైనా పని పాట లేకుండా ఊరికే రోడ్ల మీద మీకోసం తిరుగుతున్నాం. నీకా మంచిది నాకా మంచిది? ఎవడ ఆరోగ్యం బాగుంటుందా? ఎక్కడ పళ్ళు పొద్దున్న తెచ్చుకోలేవా? పొద్దున్న 11 గంటలు తెచ్చుకోలేవు పళ్ళు? అవును పొద్దున్న ఎందుకు పోలేదు? 11 గంటల వరకు ఏం చేసినావు? 11 గంటల వరకు ఏం చేసినావు అంటనా? ఏం తెచ్చుకోవాలన్నా 11 గంటల వరకే. దాని తర్వాత బయట తిరిగినారంటే బండ్లు ఫీజ్ చేస్తాం. ఇంకా చెప్పము, అయిపోయింది చెప్పేది పని. ఫీజ్ చేయడమే, ఫీజ్ చేసిన తర్వాత మళ్ళీ 14 రోజుల తర్వాత ఇస్తా. ఈరోజు కూడా ఇయ్యను. ఫైన్ కట్టిన తర్వాత 14 రోజులు మళ్ళీ పెనాల్టీ వేసి పంపిస్తా. నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్మీడియట్ అయిపోయింది. నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వు ఏం జాబు? నువ్వేం చదువుకున్నావు? నువ్వు వెనకలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువురాని వాళ్ళకంటే సర్లే పాపం, వాళ్ళు చదువు రాదు కాబట్టి తెలియదు అనుకో. ఏమవసరం చెప్పు మాకు రోడ్ల మీద ఆపి చెప్పాల్సినంత? ఏముంటుంది చెప్పు మాకు? ఎవరి కోసం చెప్తున్నావు? నువ్వు ఎక్కడ పోయేస్తున్నావు? ఎన్నింటి వరకు పని? 6:30 కాదు, ఎన్నింటి వరకు చెప్పినాడు ముఖ్యమంత్రి? ఎన్నింటి వరకు చెప్పినాడు? 1 గంట వరకు చెప్పినాడు. దాని తర్వాత ఏడు నుంచి గోవిందపల్లి నుంచి ఎంతసేపు పడుతుంది? ఊరంతా తిరిగిన తర్వాత గోవిందపల్లి నుంచి ఇప్పుడు వస్తున్నావా? మరి 11 గంట వరకే మీకు పని, దాని తర్వాత ఇంటికి వచ్చేయాలి అంతే. 11 గంటల వరకే పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇంకోటి కానీ ఏమవసరమయ్యా మాకు రోడ్ల మీద పడి తిరగేది? ఏం మీరు అందరు ఆరోగ్యంగా ఉంటే మేము దానికే కదా మేము చేసేది. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నేను ఆరోగ్యంగా ఉంటాను బయట తిరిగితే. ఇంట్లో కూర్చోమంటే నీకో మంచిది నాకో మంచిది? పొద్దున ఏం చేసినాం? నిన్నేం చేసినాం? మన్నేం చేసినాం? నిన్న మొన్న మొన్న రోజు గడితే గడికొచ్చి కదా. స్టూడెంట్స్ అర్థం చేసుకోకుండా మీరు రోడ్ల మీద తిరిగి దూరం జరిగింది. ఇన్న ఇంతమందికి చదువుకున్న వాళ్ళకి చెప్పాలంటే ఇంక అసలు ఎవరికి కూడా ఓపిక లేదు. మీరు ఇక్కడ డ్యూటీ చేయండి ఇప్పుడు కాదు, రేపు మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి 4 గంటల వరకు చేపిస్తారు మీ అందరితోటి. వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో మీకు అర్థం అవసరం. 12 నుంచి 4 రేపు ఒకరు రండి, అందరు రేపు వచ్చేసి ట్రాఫిక్ డ్యూటీ చేస్తే తెలుస్తుంది. రేపు పొద్దున 12 గంటలకు వస్తే 4 వరకు డ్యూటీ చేయండి. డ్యూటీ చేసిన తర్వాత బండ్లు తెచ్చుకెళ్ళండి. పోలీసు వాళ్ళు డ్యూటీ చేయండి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు డ్యూటీ. మున్సిపల్ డ్యూటీ అన్న చేయండి, పోలీసు వాళ్ళు డ్యూటీ అన్న చేయండి. మీ
ఇష్టం మీరు తెలియజేస్తాం. ఒకరోజు పని చేయండి 12 నుంచి 4 వరకు. అవునయ్యా నీ ఎవరైనా ఏంటొచ్చు అయితే తిరుగుతావా? నాకు మొత్తం నంద్యాల వాళ్ళందరూ కూడా నాకు బంధువులే, నా చుట్టాలే, నాకు ఓట్లేదు గెలిపించిన వాళ్ళే అని చెప్పేసి తిరుగుతారా? కథలు చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి. మాస్కులు లేవు, రోజు చూస్తున్నాం కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి బయట తిరగకూడదు అని చెప్పి రోజు పొద్దున్న లేస్తే టీవీ పెడితే అదే వస్తుంది. టీవీలో కనపడలా? టీవీ చూడట్లేదన్నా మీరంతా? చూడట్లేదా టీవీ? చూడట్లేదా? టీవీ చూస్తున్నారు కదా, పేపర్లు చూస్తున్నారు కదా. ఏం మాకు ఏమి బాధ నాకు అర్థం చేస్తుంది. 6 గంటలు 7 గంటలు మిమ్మల్ని కాపలా గాయడానికి వాళ్ళు పనిచేస్తున్నట్టుంది వాళ్ళకి. రోజు ఇంకా వాళ్ళు ఓన్లీ ఇదే పంచాయతీ పెట్టుకోవాలి, ఇంకా ఏం వేరే లేకుండా. ఇంకా వాళ్ళకి వాళ్ళకి వేరే పని లేదు, వాళ్ళకి ఇంకా వేరే డ్యూటీలే లేవు. ఇంకా మిమ్మల్ని బైకుల మీద తిరగనీయకుండా చూసుకోవాలి. ఎంతో ఒక అర్థం ఉండాలి, 14 రోజులు ఉండాలి. లేదు అందరూ చదువుకున్నారు, 70% చదువుకున్నారు. ఊర్లో వాళ్ళు బెటర్ మనకంటే. పల్లెటూరు వాళ్ళు బయట తిరగద్దంటే బయట తిరగకుండా కూర్చుంటున్నారు. ఏం చేద్దాం టౌన్ వాళ్ళం అందరం కలిసి? ఫైనల్ వార్నింగ్, ఏ ఒక్క బండి మళ్ళీ రేపు పొద్దున్న రేపు సాయంత్రం కనపడింది, రేపు సాయంత్రం నుంచి ఎవరికి ఇంకా పర్మిషన్ ఇచ్చేదే లేదు. మొత్తం డైరెక్ట్గా సీజ్ చేసేసి 14 రోజుల తర్వాత కూడా భారీ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. 14 డేస్ తర్వాత మళ్ళీ మీరు ఎవడు కూడా ఊహించలేరు అంత పెనాల్టీ కడతారు. అందరూ బయట తిరిగినారంటే చదువుకున్న వాళ్ళకి అస్సలు పర్మిషన్ లేదు. ఏ ఒక్క చదువుకున్న ఆయన బయట తిరిగినాడంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేను నాకేం రాదు, మీరు ఆరోగ్యంగా ఉంటే మీరే బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మాకేం రావు. గంటలు అదే అడుగుతున్నారు, దాని మీద ఏమన్నా సార్ చదవండి. మేము మీకోసం డ్యూటీ చేస్తాం, మీరు మా కోసం ఇంట్లో కూర్చోండియా అని రాస్తున్నారు. ఫైనల్ టైం, రేపటి నుంచి ఏ ఒక్కరు తిరిగినా సరే ఒప్పు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.